హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కొత్త విషయం గురించి చర్చించుకుందాం. మనము పెద్దవాళ్ళం మోటివేట్ అయితే పిల్లలు కూడా చక్కటి బాటలో నడిచేదానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు మాకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇప్పుడు పిల్లలను పెంచడం అనేటువంటిది ఒక కళాత్మకమైనటువంటి విధానం. మనం అనుకుంటుంటాం వాళ్ళని పెంచేది ఏమిటి, వాళ్ళకై వాళ్ళే తెలుసుకుంటుంటారు, వాళ్ళే కొన్ని కొత్త కొత్త పోకడలతో మనకు చెప్తుంటారు, మనం ఈ వయసులో వాళ్ళకి చెప్పేది ఏంటి అనుకుంటుంటాం. కానీ ఫ్రెండ్స్, ముందు పిల్లవాడికి ఒక చదువులాగానే కొన్ని విషయాలను వాళ్ళకి నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు చక్కటి మేనేజ్మెంట్ అనేటువంటిది వాళ్ళ రూపుదిద్దుకుంటారు. పిల్లలకి ఈరోజు మనం నేర్పాల్సినటువంటి ఒక 5 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీకు చెప్తాను. అది మేము ఆచరించేటువంటి విషయం, మీరు కూడా ఆచరించి చక్కగా మంచి ఫలితాలను పొందుతారని తెలియజేస్తున్నాం. ఇవి నేను చెప్పిందో లేదంటే ఇంకొకరు చెప్పిందే కాదు, ఈ యొక్క సైకాలజీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి. అవేమిటో చూద్దాం. ముందు పిల్లలకి మనము ఈ 5 పదాలు అలవాటు చేయాలి. ఏమిటంటే, మొదటిది ఎస్ అనేది నేర్పించాలి, 2 నో అనేది నేర్పించాలి, 3 ప్లీజ్ అనేటువంటి పదం వాడటం నేర్పించాలి, 4 థ్యాంక్ యూ అనేటువంటిది నేర్పించాలి, ఇక 5 సారీ అనేటువంటి. చూడండి ఫ్రెండ్స్, మరలా ఒకసారి, ఎస్ నో ప్లీజ్ థ్యాంక్ యూ సారీ అనేటువంటి ఈ యొక్క 5 పదాలను కానీ మనము వాడటం, ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వాటిని వాడటం కానీ మనం అలవాటు చేస్తే పిల్లవాడికి ఒక చక్కటి యొక్క సైకలాజికల్ గైడెన్స్ అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ మనం ఎస్ అనేది చూద్దాం. ఈరోజు నువ్వు బడికి వెళ్తావా? ఎస్ చేస్తానని చెప్పాలి. ఏదైనా ఒక మంచి పని, పేపర్ చదువుతావా? ఎస్. ఇలా మనము కొన్ని కొంతమంది చెప్తుంటారు బడికి పోతావా అంటే అనే పోను అంటుంటారు. అలా కాకుండా మంచి పనులు చేసేటప్పుడు పిల్లవాడు వాటిని చేయడానికి సముఖంగా ఉండాలి, అప్పుడు వాడికి అది ప్రయోజనం చేకూరుతుంది. అంటే పేపర్ నువ్వు చదువు అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? మనం చదువుతూ వాడిని చదవమంటే వస్తుంది. ఆదివారం బుక్ వస్తుంది, దాంట్లో సుడోకో పజిల్స్ ఇస్తుంటారు, అవి మనము ఫిల్అప్ చేస్తూ వాళ్ళని కూడా చేయమంటే, చేస్తావా ఈరోజు నువ్వు ఖాళీ సమయంలో అంటే, ఎస్ డాడీ చేస్తాను, ఎస్ మమ్మీ చేస్తాను అంటారు. అంటే మనము ఆచరించేటువంటిది పిల్లలు ఖచ్చితంగా కూడా ఆచరిస్తారన్నమాట. ఇది ఇక 2 నో. మనకు చెడు సావాసాలు ఉంటాయి పిల్లలతో తిరుగుతూ ఉంటారన్నమాట. మరి ఒక్కొక్కసారి మొఖమాటం ఉంటుంది, చదువుకుంటూ ఉంటాడు, ఏదైనా ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుందామని అంటుంటారు. అటువంటప్పుడు ఖచ్చితంగా నో చెప్పేటువంటి అలవాటు వాళ్ళకి చేయాలన్నమాట. లేదంటే ఈ యొక్క చదువుకునేటువంటి సమయం కాస్త ఆటలకు వెళ్ళిపోతుంది. ఆటలు ఆడుకోవాలి వద్దని కాదు, ఆటలు ఆడుకునే సమయంలో చదువుకోకూడదు, ఆటలు కూడా ముఖ్యమే కదా. మరి ఇటువంటివి ఈ యొక్క నో అనేటువంటిది ఏ సందర్భంలో నో చెప్పాలనేటువంటిది కూడా పిల్లవాడికి మనం తెలియచేయాలి, అది ఆచరణాత్మకంగా తెలియచేయాలి. ఇక నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు ఇంట్లో 2 లేదా 3 ఉంటారు, అక్క తమ్ముడు లేదా చెల్లి అన్న ఇలా ఉంటారు. మరి అతనికి ఏదైనా పిల్లవాడికి అవసరమైనప్పుడు ఆ యొక్క ఒక పెన్సిల్ కావాలి, లేదా ఒక పెన్ను కావాలి, ఒక పుస్తకం కావాలి, అప్పుడు మామూలుగా రే నాకు ఆ పెన్ను అని కమాండింగ్గా అడిగితే అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరు కూడా ఎవరు బంధుత్వం ఉన్నప్పటికీ కూడా అదే ప్లీజ్ గివ్ మీ పెన్, ప్లీజ్ రా ఆ బుక్ ఎవరు అని చదువుకొని మళ్ళీ ఇస్తాను. అలాగని ఆ ప్లీజ్ అనే పదం వాడినప్పుడు అవతల వ్యక్తి కొంత ఆ యొక్క సింపతితో, అంటే కొంత అతని మీద ఒక సింపతి క్రియేట్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది. అదే బయటైనా సరే స్కూల్లో, ప్లీజ్ మేడం ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ రావట్లేదు, ఆన్సర్ చెప్పండి మేడం, లేదంటే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ రేపు ఫీజు ఒక 2 డేస్ కడతాం సార్ మాకు, అలా ఎవరినైనా కూడా ఆ యొక్క ప్లీజ్ అనేటువంటి పదము ఎంతో భవిష్యత్తులో పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మనం ప్లీజ్ అనేటువంటిది ఎప్పుడు వాడాలి, ఎక్కువగా వాడటానికి అలవాటు చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇక 4th వచ్చేసి థ్యాంక్ యూ. ఇది అసలు మహత్తరమైనటువంటి పదం అన్నమాట. ఇది చిన్నవారికి, పెద్దవారికి, ముసలివారికి అనే కాదు, ఎవరికైనా కూడా ఆ యొక్క థ్యాంక్ యూ అనేటువంటి పదము సృష్టినే గెలిచేటువంటి ఒక సమ్మోహనమైనటువంటి ఒక బ్రహ్మాస్త్రం అన్నమాట. ఎందుకంటే ఎవరైనా పెన్ను ఇచ్చారు, తర్వాత తిరిగి అతనికి ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ చెప్పడం, లేదంటే మనకేదైనా సహాయం చేశారు, నడిచి వస్తూ ఉన్నాడు పిల్లవాడు స్కూల్ నుంచి,
ఎవరైనా మనకి గెలిచిన ఇంటి దగ్గర అంకుల్ కావచ్చు, ఆంటీ కావచ్చు, బండి మీద తీసుకొచ్చారు, అప్పుడు థ్యాంక్ యూ చెప్పటము, లేదంటే ఏదైనా అతనికి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక అమౌంట్ అవసరమైంది ఏదైనా ఒక నోట్స్ కొనుక్కోవడానికి కానీ, అతని యొక్క ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ యొక్క సార్ కానీ అమౌంట్ ఇచ్చి ఆ నోట్స్ కొనుక్కోవడానికి సహాయం చేశాడు, అప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. ఇటువంటిది ఆ థ్యాంక్ యూ అనేటువంటిది చెప్పినప్పుడు అతనికి ఒక మంచి హెల్ప్ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లో అయినా కూడా మమ్మీ మంచి క్యారేజ్ చేస్తుంది, ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ చేస్తుంది, ఇటువంటప్పుడు ఆ మమ్మీకి కూడా థ్యాంక్స్ అనేటువంటి చెప్పాలి. నాన్న ఏదన్నా మంచిది అవసరమైంది కొనిచ్చాడు, ఒక పుస్తకం తెచ్చాడు, అలాగే చెప్పాలి థ్యాంక్ యూ అని అనుకుంటుంటాం. మమ్మీకి డాడీకి థ్యాంక్ చెప్పేది ఏంటంటే థ్యాంక్స్ అవసరమా మన వాళ్ళే కదా అనుకుంటాం. ఎవరికైనా కూడా ఆ యొక్క థ్యాంక్స్ అనేటువంటి పదం చెప్తే ఒక స్వాంతన చేకూరుతుంది అంట, ఒక హాయిగా ఉంటుంది, అతను చేసిన పనికి ఒక మంచి గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంట్లో తల్లికి తండ్రికి చెప్పడం అలవాటు అయితే రేపు టీచర్కి కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, కొలీగ్స్కి కావచ్చు, లేదంటే ఎవరైనా తెలియని వారికి కావచ్చు ఆ యొక్క థ్యాంక్ యూ అనేటువంటి పదం చెప్తే మళ్ళా ఇతని యొక్క వ్యక్తిత్వం కూడా అక్కడ బయటపడుతుంది అన్నమాట. అందువల్ల థ్యాంక్ యూ అనేటువంటిది ఎప్పుడు చెప్పాలో నేర్పించండి. ఇక నెక్స్ట్ సారీ. ఈ సారీకి ఉన్నటువంటి మహత్వమైనటువంటిది, థ్యాంక్ యూ ఎంత ఉపకారం చేస్తుందో సారీ అనేటువంటిది కూడా ఒక గొప్ప ఉపకారం చేస్తుంది. ఎందుకు అంటే మనం ఏదైనా చిన్న తెలియకనో ఏదైనా ఒక తప్పు చేసాము, లేదంటే ఇంట్లో ఏదైనా ఒకటి పగలగొట్టాము, ఎమ్మటే వచ్చే సారీ మమ్మీ అని చెప్పటం, చెప్పడంతో ఓ తెలియక తప్పు చేసేయాలి అనేటువంటిది కన్విన్స్ అవుతారు తల్లిదండ్రులు. లేదా బయట పోతున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు తెలియక ఏదైనా డాష్ ఇచ్చాడు బండికి, ఎమ్మటే అతన్ని సపరేట్ చేసి సారీ అంకుల్ తెలియక సైకిల్తో ఢీ కొట్టాను, లేదంటే తెలియక అది చించి వేశాను బుక్కు, ఇట్లా ఫ్రెండ్కి కావచ్చు, టీచర్కి కావచ్చు, ఇంట్లో వారికి కావచ్చు, కొలీగ్స్కి కావచ్చు, నైబర్స్కి కావచ్చు సారీ చెప్తే చాలా ఉపశాంతి కలుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు సెషన్లో మనం బెస్ట్ మోటివేషన్గా చెప్పుకుంటున్నటువంటి 5 పాటలు మనం పిల్లలకు నేర్పిద్దాం. అది ఎస్, నో, మరి ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ. ఈ 5 పదాలను నేర్పించండి, పిల్లల్లో మంచి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దండి. మరి ఇది చూసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఓపిక్గా ఈ 7 నిమిషాలు కానీ మీరు విని ఈ పిల్లలకు కొండైనగా నేర్పిస్తే మీరు మంచి స్వాంతన, పిల్లలకి మంచి మేనేజ్మెంట్, మంచి క్రమశిక్షణ నేర్పిన వారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.